మనిషి జాతకంతో సహా టెక్నాలజీ ఉపయోగిస్తున్న ఈ రోజుల్లో మూఢనమ్మకాలతో భయభ్రాంతులకు గురై వనభోజనానికి వెళ్లారు రేగాండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రజలు. ఈ గ్రామంలో కీడు సంభవించిందంటూ ఆదివారం రోజున గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా వనభోజనానికి వెళ్లారు. దీనికి కారణం నెల రోజులలో దాదాపుగా 15 మంది మృత్యువాత పడ్డారు అన్న అపోహ. అయితే ఇటువంటి మూఢనమ్మకాలు ఇంకా ఉండడానికి కారణం ప్రజల్లో అవగాహన లేకపోవడమే అంటున్న మేధావులు. ఒకేసారి గ్రామంలో వరుసగా విషాద ఛాయలు అలుముకోగా గ్రామానికి చెందిన కొంతమంది వృద్ధులు గ్రామానికి కీడు సోకిందని ఉదయాన్నే వాకిళ్లు ఉడవక కల్లార్పు చల్లకుండా ఊరు చివరన వనభోజనానికి వెళ్లారు. 15 మంది మృత్యువాత ఆయా కారణాల వలన మరణించగా ప్రజల్లో అవగాహన లేక మూఢనమ్మకాల వల్ల ఎందరో అమాయకులు బలవుతున్నారు. దీనివల్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూపిరెడ్డిపల్లి గ్రామం నిర్మానుషంగా మారింది.